श्री हरि अष्टकम् हरिर्हरति पापानि दुष्टचित्तैरपि स्मृतः अनिच्छयापि संस्पृष्टो दहत्येव हि पावकः। నిప్పు కాలుతుందని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చి తీరుతుంది। అలాగే హరి అనే రెండు అక్షరాల నామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా వారి యొక్క జన్మ జన్మాంతర పాపరాశులన్నీ భస్మమైపోతాయి। భక్తితో ప్రేమతో స్మరించినట్లయితే కలిగే లాభాన్ని వర్ణించడం వేయి తలలు గల ఆదిశేషునికైనా తరం కాదు। సగంగా సగయా సేతుః సకాశీ సచ పుష్కరం జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరితి అక్షరద్వయం। హరి అనే రెండక్షరాల నామాన్ని ఎవరు తమ నాలుకపై నిత్యం స్మరిస్తారో వారు గంగానదిలాగా పవిత్రమైన తీర్థుడు అవుతారు। పితృదేవతలకు స్థానమైన గయక్షేత్రములాగా తమ పితరులకు ఆనందాన్ని ఇచ్చిన వారవుతారు। వానరులు సేతువును నిర్మించి రామచంద్రునికి ఎలా ప్రీతి కలిగించారో అదే విధంగా శ్రీహరి ప్రేమకు పాత్రులవుతారు। వారాణస్యాం కురుక్షేత్రే నైవిసారణ్య ఏవచ యత్కృతం తేన యత్ప్రోక్తం హరిరితి అక్షరద్వయం। సదా రామనామాన్ని ఉపదేశించే శివునికి స్థానమైన కాశీలో ఎన్నో పుణ్య కార్యములు చేసిన ఫలము వేదవ్యాసుడు మొదలైన ఋషులు వసించి అనేక పురాణములను వేదములను పదే పదే ఉపదేశించిన నైమిసారణ్యములో అనేక పుణ్యకార్యములు చేసిన ఫలము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించినట్లు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అనేక పుణ్యకార్యములు చేసిన ఫలము కేవలం హరి అను రెండక్షరములు గల నామమును స్మరించడం వలన కలుగుతుంది। పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ తాని సర్వాణి అశేషాణి హరిరితి అక్షరద్వయం। ఈ భూమిపై వెలసి ఉన్న అనేక పవిత్ర తీర్థములలో దివ్య స్నానములాచరించిన ఫలము మహామహిమాన్వితములైన అనేక పుణ్యక్షేత్రములను దర్శించిన ఫలము కేవలము హరి అనే రెండక్షరములు గల నామమును స్మరించినంతనే లభించును। గవాం కోటి సహస్రాణి హిమకన్యా సహస్రకం దత్తం స్యాత్తేన యేనోక్తం హరిరితి అక్షరద్వయం। గోదాన ఫలితం ఇది అని చెప్పడం పురాణాలకే సాధ్యం కాలేదు। అటువంటిది కోటి గోవులను అనగా అనంతమైన గోవులను దానమిచ్చిన ఫలితం ఒంటి నిండా స్వర్ణ ఆభరణాలను ధరింపజేసి వేనవేల అవివాహిత స్త్రీలకు కన్యాదానం చేసిన ఫలితం కేవలం హరి అన్న రెండక్షరములు స్మరించిన మాత్రముననే లభించును। ఋగ్వేదో అధయజుర్వేదః సామవేదోప్యథర్వణః అధీతస్తేన యేనోక్తం హరిరితి అక్షరద్వయం। ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అనగా బ్రహ్మదేవుడు నిరంతరం వల్లించే చతుర్వేదములను గురుముఖత నేర్చుకుని నిత్యం భగవంతుని ముందు పారాయణ చేసే ఫలితం కేవలం హరి అనే రెండక్షరముల నామమును స్మరించిన మాత్రముననే లభిస్తుంది। అశ్వమేధైర్మహాయజ్ఞైర్నరమేధైస్తథైవ చ
इष्टं स्यात् तेन येनोक्तं हरिरिति अक्षरद्वयम्। एनो अश्वमेध यागमुलु నరమేధములు మొదలైన కలియుగంలో చేయరాని గొప్ప యజ్ఞ యాగాదులు చేసిన వారికి లభించే ఫలము కేవలము హరి అనే రెండక్షరముల నామమును స్మరించిన మాత్రముననే లభించును। ప్రాణ ప్రయాణ బాధేయం సంసార వ్యాధినాశనం దుఃఖాత్యంతపరిత్రాణం హరిరితి అక్షరద్వయం। ఎవరైతే జీవితంలో అధిక భాగం హరి అనే రెండక్షరాల నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు దేహ త్యాగం అనంతరం జీవాత్మ శరీరాన్ని వీడి ప్రయాణం చేసేటప్పుడు వైకుంఠం చేరే వరకు ఆ రెండక్షరాలు అతన్ని వెన్నంటి ఉంటాయి। ఈ రెండక్షరాలు మానవునిలోని అహంకారాన్ని నిర్మూలిస్తాయి। రజోగుణం యొక్క దుష్ప్రభావాల నుండి హరి అనే రెండక్షరాలు రక్షించి కాపాడుతాయి। బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి సకృత్ ఉచ్చారితం యేన హరిరితి అక్షరద్వయం। మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణ కాలానికి అవసరమైన సామగ్రిని చాలా శ్రమపడి ప్రోగు చేస్తాం, కానీ మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి అవసరమైన సామగ్రిని హరి అనే రెండక్షరముల నామస్మరణ సిద్ధం చేస్తుంది। హరి అష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ ఆయుష్యం బలమారోగ్యం యశోవృద్ధి శ్రియావహం। పరమ పవిత్రమైన హరి అష్టకం అనే ఈ స్తోత్రాన్ని ప్రభాత సమయంలో పఠించేవారు దీర్ఘాయుస్సును పొందడమే కాక ఆ సుదీర్ఘ జీవనంలో మంచి పనులు చేయడానికి అవసరమైన శక్తి లభిస్తుంది। అటువంటి వారికి పూర్తి ఆరోగ్యము చిర యశస్సు లభిస్తాయి। ఇక ఐశ్వర్యం మాట చెప్పడానికే వీలు లేదు। ఇది ప్రహ్లాద కృతం శ్రీహరి అష్టకం సంపూర్ణం। ఓం నమో శ్రీహరి, ఓం శాంతి శాంతి శాంతి।